కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. సీఎం కుర్చీ దిగేది లేదని భీష్మించుకు కూర్చున్న సీఎం కుమారస్వామి కూటమికి కటీఫ్ చెప్పేందుకే రెడీ అయినట్లు తెలుస్తోంది. రెబల్ అభ్యర్థి రామలింగారెడ్డిని సీఎం చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించడంతో కుమారస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జేడీఎస్ ఎమ్మెల్యేలు ఏ క్షణాన్నైనా మూకమ్మడి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయంపై ఇప్పటికే తీర్మానం సైతం చేసింది జేడీఎస్. ప్రస్తుత సంక్షోభానికి మాజీ సీఎం సిద్దరామయ్యే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జేడీఎస్ అగ్రనేత దేవగౌడ. సీఎం కుమారస్వామిని తప్పించి సిద్దరామయ్యను సీఎంను చేయాలంటోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇదేనని శివకుమార్ దేవగౌడ ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే శివకుమార్ ప్రతిపాదనను దేవగౌడ అంగీకరించడం లేదు. పొత్తు తెచ్చుకునేందుకు సిద్దమని స్పష్టం చేశారు దేవగౌడ. మధ్య మార్గంగా మల్లికార్జున ఖర్గే పేరును కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం దేవగౌడ మాటను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మాజీ మంత్రి రామలింగారెడ్డిని తెరపైకి తీసుకురావడంతో ఇక కూటమికి జేడీఎస్ రామ్ రామ్ చెప్పినట్లే కనిపిస్తోంది. దీంతో కర్ణాటకలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గన్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరుగుతోంది అక్కడ? సుమిత్ర, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పరమేశ్వర నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు సమావేశమయ్యారు. అవసరమైతే తాము రాజీనామాలు చేసి ఎమ్మెల్యేలు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వారికి మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పరమేశ్వర ప్రకటించారు. అయితే కర్ణాటక రాజకీయాలు మాత్రం క్షణక్షణానికి మారుతున్నాయి. నిన్న అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న హోటల్లో కాంగ్రెస్ కీలక నేతలతో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అటు దేవేగౌడ, జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా సమావేశం అయ్యారు. జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా సిద్దరామయ్యనే కారణమనే ఒక వాదన దేవేగౌడ ముందు తీసుకొచ్చారు. అటు డీకే శివకుమార్ ఉదయం దేవేగౌడతో సమావేశమయ్యారు. మంత్రివర్గంలోకి రామలింగారెడ్డిని తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్న పరిణామాలకు కారణం అనేది కూడా వాదన వినిపిస్తుంది. మంత్రి ఆయన కాంగ్రెస్ లో చాలా సీనియరు, 7 సార్లు ఎమ్మెల్యే కూడా గెలిచారు, లాస్ట్ టైం హోంమంత్రిగా కూడా పనిచేశారు. సో ఆయనను పక్కన పెట్టడం జరిగింది. ఆయన కుమార్తె కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు క్యాంప్ లో మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కడాఖండిగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేది లేదు, ఖచ్చితంగా తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం తలలు పట్టుకున్నదని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ సర్కార్ను కాపాడేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నప్పటికీ అటు బీజేపీ కూడా తెర వెనుక అన్ని విధాలుగా కూడా రెబల్ ఎమ్మెల్యేలకు సహాయక సహకారాలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇటు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. రేపు ఉదయం అసెంబ్లీలో సమావేశం అవ్వాలని కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కూడా పిలుపునిచ్చింది సిద్దరామయ్య. సో ఇటు 13 మంది ఎమ్మెల్యేలో మాత్రం ఖచ్చితంగా తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు అంతా కూడా స్పీకర్ పై ఆధారపడింది. రమేష్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, తన ముందున్న 14 రాజీనామాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఆయన అన్ని రాజీనామాలను తిరస్కరిస్తారా, లేకపోతే 1 బై 1 ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి ఏ స్థితిలో ఈ రాజీనామాలు చేశారని తెలుసుకొని వాటిని ఆమోదిస్తారా అనేది ఇప్పుడు రమేష్ కుమార్ ముందున్న అంశం. అటు గవర్నర్ వాజ్పేయి బాలా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలందరూ కూడా గవర్నర్ను కలిసి తాము ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని చెప్పిన నేపథ్యంలో గవర్నర్ కూడా ముఖ్యమంత్రిని విశ్వాస పరీక్ష ఎదుర్కోమని చెప్తారా, లేకపోతే ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనేది కూడా మొత్తం స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది. స్పీకర్ రేపు ఈ రాజీనామాలపై తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పిన నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇటు జేడీఎస్ అంటే తెరపైకి ఒకరి పేరు ఒకరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుంది, ఆ తర్వాత రామలింగారెడ్డిని ప్రస్తుతం
ముఖ్యమంత్రిగా చేస్తే జేడీఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలపై కూడా చర్చలు జరిగాయి. దానికి జేడీఎస్ దేవేగౌడ ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రామలింగారెడ్డిని మేము ముఖ్యమంత్రిగా ఒప్పుకోమని చెప్పిన నేపథ్యంలో అవసరమైతే మేము కటిఫ్ అంటే తెరతెంపులు చేసుకుంటామనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు మరొక కీలకమైన అంశం, మంత్రిగా ఉన్నటువంటి ఎంటీబీ నాగరాజు కూడా ఉప ముఖ్యమంత్రి సమావేశానికి రాలేదు. ఆయన కూడా రాజీనామా బాటలో రాజీనామా చేస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి ఇప్పుడున్న 10 మందితో 14 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక నాట ఏం జరుగుతుందని అంటే ఒక 2 రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం. అప్పటి వరకు కూడా అంటే స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టే కర్ణాటక ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని తెలుస్తుంది. అసెంబ్లీలో బల పరీక్షల విశ్వాస పరీక్ష సందర్భంగానే ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది తేలనుంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీరాజ్.